టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంకే బేగ్ ఉన్నత పాఠశాలనందు నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. చిత్తూరు జిల్లా చంద్రగిరి పంచాయతీ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో మంచినీటి సమస్య తీర్చాలని స్థానిక ప్రజల ఆవేదన. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ధరల పెంపుపై మండిపడ్డ పిఎస్సి చైర్మన్ పయ్యావుల కేశవ్. గోనపాలెంలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు. కృష్ణా జిల్లా విజయవాడలో నేడు అజిత్ సింగ్ నగర్ లోని ఎంకే బేగ్ ఉన్నత పాఠశాల నందు 50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు ఆదిమూలపు సురేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, శాసనమండలి సభ్యులు ఎండి రాహుల్లా, నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, నగర కమిషనర్ రంజిత్ బాషా తదితరులు పాల్గొన్నారు. మనందరూ అడుగుతా ఉంటే ఈరోజు రేపు విద్యాశాఖ మంత్రి గారిని తీసుకొచ్చి దాన్ని ప్రారంభిద్దాం. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యాశాఖ మంత్రి అనేది కనుమరుగైపోయింది. అమ్మఒడి మంత్రి అని చెప్పని పోర్ట్ఫోలియో కొన్ని కొత్తగా క్రియేట్ అయ్యి భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేదని చేయనటువంటి ఒక పెద్ద విద్యా వ్యవస్థని సమూలమైనటువంటి మార్పులు చేసుకొచ్చి ప్రతి పేదవాడు కూడా చదువుకోవాలి, ప్రతి పేదవాడికి విద్య బాగా కాకూడదు అని రాష్ట్ర బడ్జెట్లో పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఆంధ్ర రాష్ట్రం అక్షరక్రమంలోనే కాదు విద్య అభ్యసించడంలో కానీ విద్యని ముందుంచాలి అని చెప్పని ఒక ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన కార్యక్రమంలో ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి మన ఆదిమూలపు సురేష్ గారు అని చెప్పిన సందర్భంగా మేము అర్థం చేసుకుంటాం. ఎందుకంటే మనం అమ్మఒడి కార్యక్రమం తీసుకున్నాం. ఆ అమ్మఒడి కార్యక్రమం ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 58 కోట్ల రూపాయలు అంటే దాదాపుగా 60 కోట్ల రూపాయలని తల్లుల యొక్క అకౌంట్లో నిధులు జమ చేసినటువంటి పరిస్థితిని మనం చూసాము అని చెప్పాలి. అలాగే జగన్ విద్యాకాండ 4 కోట్ల 25 లక్షల రూపాయలని వారందరికీ విద్యాకాండంటే నా ముందు మాట్లాడారు అంతా కూడా ఖచ్చితంగా 15 ఇష్యూస్ ఉన్నాయి. డ్రెస్సులు కానివ్వండి, బూట్లు కానివ్వండి, సాక్స్ కానివ్వండి, టై కానివ్వండి, పుస్తకాలు బ్యాగు అన్నీ కూడా సమస్తం పిల్లలు చదువుకోవడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానివల్ల విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 15,000 మంది పిల్లలకి ఒకే నెలలో అందరికీ ఇచ్చినటువంటి ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఈ సందర్భంగా నిర్మాణం చేసుకుంటాను. చూడండి, చదువుకునేటటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య కూడా ప్రైవేట్ స్కూల్స్లో కన్నా మన ఈ నగరపాలక సంస్థ స్కూల్స్లో రికమెండేషన్లు ఎక్కువైపోయినాయి. ఈ స్కూల్లో కావాలంటే ఎవరో ఒక పెద్దలు మాట్లాడాలి, అలాగే ఏ ఇండివిజువల్ స్కూల్లో కావాలంటే ఎవరో ఒక పెద్దలు మాట్లాడాలి, కార్పొరేట్లు మాట్లాడాలి, ఎమ్మెల్యే మాట్లాడాలి, మేయర్ గారు మాట్లాడాలి, డిప్యూటీ మేయర్ గారు. అంటే విద్యని ప్రైవేటీకరించే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అయితే విద్యని నగరపాలక సంస్థ స్కూల్స్లో అందరూ. కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూముల అక్రమ తవ్వకాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. న్యాయ నిపుణుల సూచనల మేరకు ఇబ్రహీంపట్నం మండల తహసీల్దార్కు వేంది పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ 2.5 ఏళ్లుగా కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ భూముల అక్రమ తవ్వకాలపై నిర్విరామ పోరాటం చేస్తామని గుర్తు చేశారు. గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి చర్యలు తీసుకోవాలని మైన్స్ డైరెక్టర్ కూడా వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ గ్రావెల్ తవ్వకం మీద దాదాపుగా తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకత్వంలో మా దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షతన మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి 15 దాకా వెహికల్స్ ని పట్టుకోవటం, ఆ ఇద్దరు ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయటం, 10 లక్షల రూపాయలు పెనాల్టీ కడతాం, ఇవన్నీ స్థానిక ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ కు నష్టం కలిగించారని మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేశామండి. ఉద్యమంలో భాగంగా ఆ రోజు అధికారులు కాస్త స్పందించి అప్పుడున్న డిఎఫ్ఓ గారు కానీ అప్పుడున్న ఈ గ్రావెల్ అధికారులు, మైనింగ్ అధికారులు వచ్చి ఆ గ్రావెల్ వాహనాలను సీజ్ చేశారు.
సీజ్ చేసిన తర్వాత కాలగర్భంలో మరి ఏం జరిగిందో తెలియదు వాహనాలను రిలీజ్ చేసుకొని వెళ్లిపోయారు రెండు సంవత్సరాలు దాటిపోయింది ఇంత మట్టికి ఆక్రమార్కుల మీద ఎటువంటి చర్యలు లేవు దానిలో భాగంగా నిన్న మా తెలుగుదేశం పార్టీ తరపున మొన్న మేము సీఎస్ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చామండి అయ్యా సీఎస్ గారు మీరేనా స్పందించండి స్పందించి ఆక్రమార్కులను శిక్షించండి కొండపల్లి దగ్గర పరిశుద్ధ జరిగిన అన్యాయాన్ని మీరు పోడ్చండి అని చెప్పి మేము ఖచ్చితంగా సీఎస్ గారికి ఒక కంప్లైంట్ ఇచ్చామండి అట్లాగే అందులో భాగంగానే మేము ఇవాళ ఎంఆర్ ఆఫీస్ స్థానిక ఎంఆర్ ఆఫీస్ లో ఇబ్రహీం పట్నం ఎంఆర్ ఆఫీస్ లో కూడా ఒక కాపీ ఇవ్వడం జరిగింది అట్లాగే ఆంజనేయ టవర్స్ లో మన మైన్స్ డైరెక్టర్ గారికి కూడా ఒకటి ఇస్తాం రూరల్ ఎంఆర్ఆర్ కూడా ఒకటి ఇవ్వడం జరుగుతుందండి దీని మీద తక్షణం అధికారులు స్పందించి ఈ కొండపల్లి రిజర్వ్ పరిశీలన జరిగిన అన్యాయాన్ని ఎమ్మటి అక్రమార్కుల మీద చర్య తీసుకోవాల్సిందని మా మండల తెలుగుదేశం పార్టీ తరపున డిమాండ్ చేస్తామండి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని స్థానిక దేవి చౌక్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో గురువారం రాబోవు శ్రీ శుభకృత నామ సంవత్సరం సందర్భంగా గ్రామమంతా సుభిక్షంగా పాడి పంటలు అష్టైశ్వర్యాలతో ప్రజలు జీవించాలని లోక కళ్యాణార్థం సహస్ర కలస హరిద్ర జలాభిషేకం కార్యక్రమాన్ని 108 మంది ముత్తైదువులతో 1000 కలసాలతో అమ్మవారికి హరిద్ర జలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం మన గోకవరం గ్రామంలో దేవీ చౌక్లో వెలసి ఉన్న శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి యొక్క ఆలయంలో ఈరోజు 108 మంది స్త్రీలచే ముత్తైదువులచే చక్కగా అమ్మవారికి సహస్ర హరిద్ర కలశ జలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇది ప్రతి సంవత్సరం కూడా తెలుగు సంవత్సరాది ఉగాదికి ముందుగా వచ్చే ఈ యొక్క గురువారం నాడు గాని శుక్రవారం గాని నిర్వహించడం జరుగుతోంది ఎందుకంటే ఈ విధంగా నిర్వహించడం వలన చక్కగా గ్రామంలో పాడి పంటలు సమృద్ధిగా ఉండి అందరూ కూడా ఎటువంటి అనావృష్టి లేకుండా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో జీవించాలని అమ్మవారి అనుగ్రహం గ్రామంలోని ప్రజలందరి యందు కూడా కలగాలని చెప్పి ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది అలాగే ఈ 108 మంది స్త్రీలు కూడా తమ సౌభాగ్యం అభివృద్ధి చెందాలని వివాహం కాని కన్యలు తమకి వివాహం జరగాలని సంతానం లేని వారు చక్కటి సంతానం లభించాలని కోరికలతో అమ్మవారిపై ఈ హరిద్ర జలాభిషేకం స్వయంగా చేసుకోవడం జరిగింది ఇటువంటి మహత్తరమైన కార్యక్రమం ఈ దేవీ చౌక్ అమ్మవారి దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఉగాదికి ముందుగా వచ్చడి గురువారం నాడు నిర్వహించడం జరుగుతోంది రాబోయే శ్రీ శుభకృత నామ సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని సదుద్దేశ్యంతో ఈ కార్యక్రమం ఈ రోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఓం శ్రీ మాత్రే నమః శ్రీ కనకదుర్గా భవానీ దేవ్యై నమో నమః జక్కంపేట మండల పట్టణంలో కాకినాడ రోడ్డు విస్తరణలో భాగంగా 2 సంవత్సరాల క్రితం రోడ్డు షాపు దేవాలయాలు కూల్చడం జరిగింది కూల్చిన వాటిలో స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద గల వెంకటేశ్వర స్వామి కృష్ణ భగవాన్ మందిరం అలాగే మసీదు కూడా కూల్చివేయడం జరిగింది కూల్చివేసిన మసీదును కొత్తగా ముస్లిం సోదరులందరూ కలిసి నిర్మించుకోవడం జరిగింది అలానే హిందూ సోదరులందరూ ఆలోచించి వెంకటేశ్వర స్వామి గుడి కృష్ణ మందిర నిర్మాణానికి స్థలం కేటాయించి దేవాలయం నిర్మించవలసిందిగా భారతీయ జనతా పార్టీ తరపున స్థానిక నేతలు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జగ్గంపేట మండల ప్రెసిడెంట్ మేకవీర వెంకటరమణ జగ్గంపేట మండల ఎస్సీ మార్చా ప్రెసిడెంట్ నూకతాటి రాంబాబు జిల్లా ఎస్పీ మోర్చా ఉపాధ్యక్షులు కొత్తపల్లి సూర్యబాబు మండల వైస్ ప్రెసిడెంట్ పసుపులేటి అప్పన్న ద్వారా తదితరులు పాల్గొనడం జరిగింది పరిసర ప్రాంత ప్రజలందరికీ నా నమస్కారం అండి నా పేరు మేక వీరబాబు భారతీయ జనతా పార్టీ జగ్గంపేట మండల అధ్యక్షుడిగా పనిచేస్తున్నానండి మా మిత్రులు కొత్తపల్లి సూర్యబాబు గారు జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు అలాగే మన రాంబాబు గారు జగ్గంపేట మండల ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు జగ్గంపేట పరిసర ప్రాంత ప్రజలకి ఈ వీడియో ద్వారా భారతీయ జనతా పార్టీ ద్వారా తెలియజేయగలిగింది ఏమనగా మరి గత 2 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ మారినప్పుడు కాకినాడ రోడ్డు విస్తరణలో భాగంగా కాకినాడ రోడ్డులో ఆక్రమణలు ఏవైతే ఉన్నాయో రోడ్డు ఎలర్ట్ చేసి భాగంగా ఆక్రమణలన్నీ తొలగించడం జరిగింది మరి అందులో భాగంగా జగ్గంపేట క్యాంప్ పంచాయతీ వద్ద ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి పూర్తిగా తొలగించడం జరిగింది శిథిలావస్థ చేరింది అలాగే పక్కనున్న కృష్ణుడికి
विग्रह मर एवरो दाट पक्न पेटे जी सतोषं द्वारा भारतीय जनता पार्टी तरफ वाला मर अंत का मन वेंकटेश्वर स्वामी गुड़ी कृष्णुड़ विग्रह का मन मुस्लिम सोदर एवर जगट वाल मुस्लिम मंदिर मर आ रोज रोड विस्तर भाग में मैं दाने को जी मैं आ मुस्लिम सोदर एवर उ जगट वाल वीडियो द्वारा भारतीय जनता पार्टी द्वारा चत नमस्क मिम्मेल चूसी मेमोज चला ने मैं गवर्नमेंट रोड अलर्ट भाग मंदिर को मैं गवर्नमेंट मेद आधार पड़क एक्ो डोनेशन अभी मंदिर रनआर द्वारा लेते परचय द्वारा गाने मैं स्थाई में मंदिर निर्मित मिम्मेल चूसी ने मैं हिंदू का चला वीडियो द्वारा मिम्मेल अभिन मर अंत का जग्गंपेट परिसर प्रां जग्गंपेट निजर्ग मर आ मंदरा चूसी आनंद जी चला सतोषं मर मे नायक वीडियो द्वारा अड़ान मर अल्ली मर मुस्लिम सोदर मंदिर सुंदर तीर्चिद्क चूचे वतोषं मर मन वेंकटेश्वर स्वामी गुड़ी एनक निर्मित इतम हिंदू सोदर उन्नी आलोचर मर विष्णु बोम बल तुला वजलेसा दी निर्मित बाध्यता लेदा సీనియర్ పాత్రికేయునిగా ప్రముఖ రచయితగా పాతికేళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న డి శ్రీనివాస్ కృష్ణకు విశాఖపట్నంలోని స్టీల్ సిటీ గాజువాకలో మంగళవారం ఉదయం ఘన సన్మానం నిర్వహించారు. ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో శ్రీ శుభకృత నామ ఉగాది పురస్కారం 2022ను ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య పివి జిడి ప్రసాద్ రెడ్డి, గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి సహా పలువురు ప్రముఖులు శ్రీనివాస్ కృష్ణకు బహుకరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ కృష్ణ చేసిన 2.5 దశాబ్దాల కృషిని ప్రముఖులు కొనియాడారు. ఈ కార్యక్రమానికి శ్రీ వెంకటేశ్వర చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు దొడ్డి రమణ అధ్యక్షత వహించారు. నగర ప్రముఖులు టి దేవన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంటల శ్రీనిబాబు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత శ్రీనివాస్ కృష్ణను వైస్ ఛాన్సలర్ ఆచార్య ప్రసాద్ రెడ్డి సాలువా పూలమాలతో ఘనంగా సత్కరించి షీల్డ్ సన్మాన పత్రం బహుకరించి అభినందనలు తెలియజేశారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఏర్పడి 15 సంవత్సరాలైనప్పటికీ నీటి సమస్యను తీర్చే నాదుడే కరువయ్యారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని, ప్రభుత్వాలు మారుతున్నా కూడా తమ నీటి సమస్యను పట్టించుకునే అధికారులు లేరని అన్నారు. చంద్రగిరి పంచాయతీ కార్యాలయం వద్దకి ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా స్పందన లేదని, ఇంటి అవసరాల కొరకు ప్రైవేట్ వాటర్ ట్యాంకును 500 రూపాయలు చెల్లించి తెచ్చుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని కోరారు. అందరికీ నమస్కారము. మాది ఇందిరమ్మ కాలనీయే. మేము ఇక్కడ కాపురం వచ్చి 15 ఏళ్ళు అవుతున్నది. మాకు తాగి నీళ్ళు లేవు, వాడుకుండే నీళ్లు లేవు, ఏ నీళ్లు లేవు. మేము 500 ఇచ్చి ఒక ట్యాంక్ ఇది అనుకుంటాము. వారం రోజులు కూడా రావు. గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా చూస్తూ ఉండారు, వేస్తామంటారే కానీ దాని ఎవరు ఏమీ చేయలేదు. మా పరిస్థితి నిండా ఘోరంగా ఉంది. దయచేసి మమ్మల్ని చూసి మీరు మా మీద దయచేసి మాకు నీళ్లు మంజూరు చేయాలని ప్రార్థన చేస్తున్నా. ఏమీ లేదు ఎడా, ఏమేమి కష్టాలు పడుతున్నాం మేము. ఆ ట్యాంక్ నీళ్ళు తోలుకుంటే మాకు 2 రోజులు కూడా వచ్చేది లేదు. ఏదో మీరు దయచేసి మాకు నీళ్లు వదిలితే మీకు ఎంతో సంతోషం పడతాం మేము. 500 ఒక ట్యాంక్, 6 ట్యాంక్ తోలుకుంటే 2-3 రోజులు వస్తుంది అంతే. 4వ రోజు 6 ట్యాంక్ తోలుకోవాలి. అందరికీ చెప్పిన ఆడికి కూడా పోయినారు. పంచాయతీ వాళ్ళు వస్తారు, అద్దో ఇద్దో అంటారు, రేపు సోమవారం వస్తామంటారు, సోమవారం వస్తానంటారు, వేస్తానంటారు, చూస్తారు, పూడుస్తారు. దానికి మాకు ఎవరు జవాబు చెప్పేదిలే. మేము అడిగితే అద్దో పులి ఇద్దో మేక అంటున్నారే కానీ మాకు ఎవరు నీళ్లు చేయలేదు. నీళ్లు లేకుండా ఇబ్బందులు పడుతున్నాం మేము. ఎన్నిసార్లు మేము ఇచ్చేసినా కూడా పంచాయతీ ఆఫీసుకి పోయి తిరిగినా కూడా మాకు నీళ్లు వదలట్లేదు. తాగేదానికి కూడా కష్టంగా ఉంది. వారానికి కూడా రావట్లేదు నీళ్ళ ట్యాంకి. ఒక ట్యాంకి 500 ఇచ్చి కొనుక్కోవాల్సి వస్తూ ఉన్నది. గౌరవించి మాకు నీళ్లు వదిలినట్టుగా
విద్యుత్ ధరల పెంపుపై అనంతపురం టీడీపీ పీఎస్సీ చైర్మన్ పయ్యావుల కేశవ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజలపై భారం మోపడానికి ప్రభుత్వం సమాయత్తమైందని, ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గతంలో టీడీపీ పాలనలో ఛార్జీలు పెరగకున్నా బాధుడే బాధుడని ప్రచారం చేశారని, ఇవాళ అది నిజం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో మిగులు విద్యుత్తులో ఉన్న రాష్ట్రంలో ఇవాళ అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందని, ప్రభుత్వ తప్పుడు విధానాలే దీనికి కారణమని అన్నారు. వైసీపీ పాలనకు చర్మగీతం పడే రోజు త్వరలోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ధరల భారాన్ని పెంచేదానికి మరోమారు సమాయత్తమైంది. ఈఆర్సీకి ప్రతిపాదనలు పంపడం, వెంటనే ఆమోదం తెలపడం, కరెంటు ఛార్జీల్ని విపరీతంగా పెంచినటువంటి పరిస్థితులు కళ్ళ ముందు కనపడుతున్నాయి. రాబోయేటువంటి నెల రోజుల్లో ప్రజలకి దీని బాధలు అర్థమవుతాయి. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు బాధుడే బాధుడు అని చెప్పి ఏదైతే గత 5 ఏళ్లుగా చెప్పుకుంటూ పోయాడో ఆ బాధుడే బాధుడు కార్యక్రమానికి ఇప్పుడు మొదలు పెట్టారు. గత 5 ఏళ్లలో ధరలు పెరగకపోయినా కూడా పెరిగినట్టు ప్రచారం చేశారు. ఇవాళ మొదటి విడత మాత్రమే ట్రూప్ ఛార్జీలు మొన్నేశారు. మేమందరం గట్టిగా నిలదీస్తే ఆ ట్రూప్ ఛార్జీలను రద్దు చేశారు. ఇవాళ స్లాబులు మార్చారు. రోజుకు ఒక్క యూనిట్ వాడితేనే కరెక్ట్గా మీకు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి బెనిఫిట్ వస్తుంది. ఒక యూనిట్కి మించి వాడే ప్రతి ఒక్కరి మీద కూడా ధరల భారం రెట్టింపు అవుతుంది. రెండవ దీనికి కారణమేంటి? ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాల వల్ల, ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల ఇవాళ ప్రజలు భారం మోయాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారి హయాంలో సర్ప్లస్గా ఉన్నటువంటి స్టేట్లో వీళ్ళు అధిక ధరల్ని పోయి కొనుక్కొని వచ్చినటువంటి పరిస్థితి, ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు పేదలు డబ్బులు అధికంగా కట్టాల్సి వస్తుంది. 10 రూపాయలు 15 రూపాయలకు కూడా కరెంటు కొనేటువంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? మనకున్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్స్ అన్నింటికీ బొగ్గు సరఫరా లేకుండా నిలిపేశారు. బయట మార్కెట్లోకి వెళ్ళి అధిక ధరలకు కొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి విండ్ సోలార్తో పవర్ కొనలేదు. వీళ్ళు నాపేశారు, బయటకు వెళ్ళి కొన్నారు. ఎందుకోసం కొన్నారు? దేనికోసం కొన్నారు? మీ అసమర్థ అవినీతి నిర్ణయాల వల్ల పేదలు ఎందుకు భారం మోయాలని నేను ప్రభుత్వాన్ని ఇవాళ ప్రశ్నిస్తున్నాను. కోతలు మొదలైనాయి, కొరతలు మొదలైనాయి. అనధికారికంగా గ్రామాల్లో రాత్రిపూట 2-3 గంటలకు పైగా కరెంటు పవర్ కట్స్ మొదలైపోయినటువంటి పరిస్థితికి వచ్చింది. ఇది ప్రారంభం మాత్రమే. ఇక రాబోయేటువంటి ఏప్రిల్ మే జూన్ వరకు కూడా మరింత తీవ్రమైనటువంటి కోతలు కొరతలు చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెండవది, ఈ బాధుడు కార్యక్రమం కూడా ఇక్కడితో ఆగదు. వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల మరో 30,000 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రజల నుంచి ముక్కుబిండి వసూలు చేయబోతున్నారు. దీని మీద చాలా వివరంగా రేపు ఎల్లుండి మాట్లాడబోతున్నాం. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల పెడుతున్నటువంటి అదనపు భారమే తప్ప, ప్రజలు ఎక్కువ వాడి లేకపోతే కరెంటు ఎక్కువ ఉపయోగించుకుని కట్టినటువంటిది కాదు. మీరు ట్రూప్ ఛార్జీలు ఎప్పుడు వేస్తున్నారు? గతంలో ఎప్పుడో వాడినటువంటి కరెంట్కి ఇవాళ ట్రూప్ ఛార్జీలు వేస్తున్నారు. కొండపి మండలంలోని చోడవరం పిఎస్సిఎస్ వెన్నూరు ఆర్బీకే పరిధిలో రబీ 2021-22 సీజన్ కు సంబంధించి శనగను కొనుగోలు కేంద్రంను చోడవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ప్రారంభించారు. చోడవరం చైర్పర్సన్ మోడపల్లి గోవింద కృష్ణమూర్తి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రైతులందరూ కొనుగోలు కేంద్రంలో పండించిన శనగల పంట నమోదు చేసుకుని సీఎం యాప్ నందు రిజిస్ట్రేషన్ చేయించుకుని శనగను కొనుగోలు కేంద్రానికి తీసుకుని రావాలని తెలియజేశారు. మండల వ్యవసాయ అధికారి వి రాము మాట్లాడుతూ మండల పరిధిలో 6 గ్రామాల్లో 400 ఎకరాల్లో జేజీ 11 ఎర్ర సగనులు పండించారని, సుమారు ఎకరాకు 6 క్వింటాల దిగుబడి వస్తుందని వివరించారు. అలాగే పంట వేసిన రైతులు తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలన్నారు. ఈరోజు మీకు ఏదైతే మీకు పంట పండించారో, ఖరీఫ్ కానీ రబీ కానీ, ఖరీఫ్ అంటే జూన్ నుండి సెప్టెంబర్కు వేసే కాలాన్ని ఖరీఫ్ అంటాము. ఎక్కువ మనకి కంది వేస్తారు, వరి వేస్తారు. అలాగే రబీ అంటే ఎక్కువ మనకి శనగ. శ్రీకాకుళం జిల్లా గోనపాలెంలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితులను వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో గోనపాలెంలో వాలంటీర్గా పనిచేస్తున్న మృతుడు దీర్ఘాసి కరుణ్ రాజు. పాత కక్షల నేపథ్యంలో అదే వీధికి చెందిన పొట్నూరు రాజు, రోని, భానుప్రసాదులతో కలిసి కుల పెద్దగా వ్యవహరిస్తూ చిన్న చిన్న తాగులు తెచ్చేవాడు. అదే వీధిలో నివసిస్తున్న సవలపురపు వరప్రసాద్, అబ్బాస్, పొందూరు విజయకృష్ణ, పృథ్వీరాజ్తో పాటు వేరే వీధికి చెందిన కోన దిలీప్, పెద్ద బరాటం వీధికి చెందిన ఎడ్ల సూర్యనారాయణ, సూరి మరియు మొండేటి వీధికి చెందిన నూకబాను శేఖర్ బాణులు కలిసి గుణపాలెంలో ఉన్నటువంటి పార్కులో
అసాంఘిక కార్యకలాపాలు చేసేవారు. అదేకాక వీరు అక్కడ పార్కులో కూర్చొని మద్యం మత్తు పదార్థాలు వంటివి సేవించేవారు. వాలీబాల్ ఆడుకునే గ్రౌండ్ని తవ్వివేశారు. దాన్ని మనసులో ఉంచుకొని వీరిపై ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. దానికి ప్రతీకారంగా బండిని కాల్చివేశారు. వారు చేసే అసాంఘిక కార్యకలాపాలకు పదే పదే అడ్డు తగులుతున్నారని దాన్ని మనసులో ఉంచుకొని వీరిని చంపి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకొని అబ్బాస్ ద్వారా ఆన్లైన్లో 2 గొడ్డలను కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్స్ విషయంలో చాపల పృథ్వీరాజ్కి మరియు రోనీలకు గొడవ జరిగి కొట్టుకున్నారు. ఇదే అదనంగా చేసుకుని శనివారం మధ్యాహ్నం 12:30 ఆరు బయట చెట్టు కింద ముగ్గురు నిల్చొని ఉండగా అబ్బాస్ అతని టీం 2 మోటార్ సైకిల్పై వచ్చి గొడ్డలతో దాడి చేసి అతి కిరాతకంగా చంపి హరికి బలమైన గాయం చేసి అక్కడి నుండి పరారయ్యారని పోలీసులు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ మహేంద్ర, వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అంబేద్కర్, ఎస్ఐ విజయకుమార్, పలువురు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గంజాయి వాడడం ఎక్కువగా చూసామని కూడా అక్కడ లోపల అని చెప్తున్నారు సార్. గంజాయి గమ్మలో తీసుకెళ్తారంటే ఎక్కువగా యూత్ ఆ పార్క్లో గంజాయి వాడుతున్నారనే విషయాన్ని ఆ మత్తులోనే వీళ్ళు చేశారు. ఇలా కొంతమంది అలా చేసి ప్రేరేపించారు. నేను అయితే క్లియర్గా చెప్తున్నాను కదా, అందులో ముగ్గురికి అయితే ఎటువంటి అలవాటు, నా కనీసం తాగే అలవాటు కూడా లేదు. దీనిలో ఏమని ముద్దాయి అబ్బాస్, తనకి తాగే అలవాటు కూడా లేదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, అది అది వాళ్ళ వాళ్ళ మధ్య ఉన్న కక్షల వల్ల జరిగింది తప్ప అందులో వేరే యాంగిల్ లేదు. కానీ ఇలా మందు తాగినా ఓపెన్ డ్రింకింగ్ చేసిన ఏం చేసినా మనం ఈవినింగ్ డేట్స్ అనేది పెంచుతాం. అట్లాంటివి కూడా మేము ప్రధానంగా ఎక్కడ సార్ వీళ్ళ మధ్య వివాదం వచ్చింది? ప్రధానంగా ఏం చెప్పలేదు సార్. వీళ్ళు వివాదం లేదా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళ ఓవర్ మధ్యన ఈ గొడవలు పెరిగి చెప్పారేమండి. మిగతా మొన్న మేము ఆల్రెడీ ఎవరనేది ట్రాక్ చేస్తాం, ఐడెంటిఫై చేస్తాం, డిటెక్ట్ అయిపోయింది తన త్వరలోనే కాదు. సో నైట్ బీట్స్ తక్కువ ఉన్నాయి కూడా. నైట్ బీట్స్ తక్కువ ఉన్నాయి, మేము అదైతే కంప్లీట్లీ బాగుంది. ఎందుకంటే ఈ మధ్యనే కంప్లీట్ రీఆర్గనైజ్ చేస్తాం బీట్స్. నైట్ పోలీసులు తీవ్రంగా తిరుగుతాం, మీరు ఎవరైనా కానీ నైట్ గమనిస్తే మీరు నిందితులు ఏ సెక్షన్ లో కేసు పెట్టండి. నిందితులపై ఏ సెక్షన్ లో కేసు పెట్టండి? నిందితుల మీద 302, 307, 147, 148, 149, అలాగే 120B, 32B అండ్ 32VA ఆఫ్ ఎస్ సార్. గన్ కూడా ఉపయోగించారని ఆరోజు వచ్చే గన్నే ఉన్న తీసుకొచ్చారు. ఇందులో మన దర్యాప్తులో ఎక్కడ కూడా ఎటువంటి గన్ వాడినట్టు కానీ ఎటువంటి ఆధారాలు కేవలం వ్యక్తి ఒక బిజినెస్ పరిభ్రాంతులు గురయ్యి అలా గన్నని అనుకుంటున్నాను దర్యాప్తులకు. ఎందుకంటే లేడీ అక్కడ ఉన్న తన పక్కనే ఉన్న లేడీ కూడా క్లియర్గా ఏదో ఎల్లో కలర్లో ఉంది అని అది మన బొడ్డలతోనే మ్యాచ్. అలాగే చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎక్కడ కూడా ధన సంవత్సరం ఎంత ఉందని ఎటువంటిది లేదు. అక్కడ అటువంటి ఆధారం కూడా ఎటువంటి లేదు. సార్ ఈ నిందితులకి గంజాయి స్మగ్లర్స్తో ఏమైనా డీలింగ్స్ కానీ అటు ఏమైనా ఉన్నా సార్? అంటే షెల్టర్స్ కూడా వాళ్ళే ఇచ్చారు అనేదే సమాచారం. ఎటువంటి సంబంధం లేదు నిందితులకి వాళ్ళు. వీళ్ళలో ముగ్గురు అయితే కనీసం ఎటువంటి చెడు అలవాట్లు లేని వాళ్ళు, కనీసం మందు కూడా తాగి మిగతా ముగ్గురులో మందు అలవాట్లు ఒక్కొక్కరిద్దరికి గతంలో ఈ ట్యాబ్లెట్లు అన్నట్టు తీసుకునే అలవాటు. అలాగే వీళ్ళు ఆశ్రయం పొందింది వాళ్ళ ఈ అబ్బాస్ ఎవరైతే ఉన్నారో తన మూలాలు అందుకని పట్టుకొని అక్కడే ఆశ్రయం పొందాం. అంతే తప్ప దీనిలో బయట వాళ్ళ ప్రమేయం సార్. గతంలో బైక్ కాల్చిన సమయంలో సరిగ్గా పోలీస్ హ్యాండిల్ చేయలేదు. సో ఆ నేపథ్యంలో మళ్ళీ ఎలా అయ్యింది ఈ బైక్ సీట్ ద్వారా కంప్లైంట్ వచ్చిన వాళ్ళ కంప్లైంట్ ఏంటో మనకి 9 పేర్లు ఇచ్చారు. అయితే ప్రతి ఒక్కరిని వెరిఫై చేసి అందులో ఎవరైతే చేసి పడ్డారో ఆ ఇద్దరిని
ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా తప్పు వాళ్ళ మీద మాత్రమే కాకపోతే అందరినీ వాళ్ళందరినీ వాళ్ళ పేరెంట్స్ మామూలు కౌన్సిలింగ్ మంచి మార్గంలో వెళ్ళే విధంగా పెద్దలు వాళ్ళు పెద్దలు ఒక మాట చెప్పడం జరిగింది తప్ప వాళ్ళు అలాగే రాంగ్ హ్యాండ్లింగ్ అని చెప్పారు సార్ ఇక్కడ దాడిలో తప్పించుకున్న వాళ్ళు బయట అవుతున్నారు ఇప్పుడు వాళ్ళకి ఏమైనా సెక్యూరిటీకి సంబంధించి ఇక్కడ నుంచి ఫ్యూచర్లో థ్రెటనింగ్ వచ్చే అవకాశం ఏమన్నా ఇది ఒక వన్ ఆఫ్ ఇన్సిడెంట్గా మేము చూస్తున్నాము టౌన్లో సెక్యూరిటీ అంతా మాదే బాధ్యత బిజినెస్ ఎక్కడ రాకుండా మాది పూర్తి సెక్యూరిటీ ముఖ్యాంశాలు మరొకసారి ఎంకే బేగ్ ఉన్నత పాఠశాలనందు నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్. చిత్తూరు జిల్లా చంద్రగిరి పంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీలో మంచినీటి సమస్య తీర్చాలని స్థానిక ప్రజల ఆవేదన. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ ధరల పెంపుపై మండిపడ్డ పిఎస్సి చైర్మన్ పయ్యావుల కేశవ్. గోనపాలెంలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేసిన వన్ టౌన్ పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డలను మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.